ఈ క్షణం నుంచి ఈయనే మీ డాడీ. పాపే పుడుతుంది, పాప పేరు సెలెక్ట్ చేద్దామా? అమ్మా ఆశ, నాకు మీలాంటి కొడుకే కావాలి, సో మగపిల్లాడి పేరు సెలెక్ట్ చేద్దాం. నాకు నీలాంటి కూతురే కావాలి. దిస్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ యువర్ లైఫ్. యాక్సెప్ట్ చేయవా? తండ్రి కూతుళ్ళు ఫ్రీగా క్లోజ్గా మూవ్ అవ్వచ్చు, అప్పుడే ఎఫెక్షన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. Blessed with your beautiful daughter. Thank you. నన్ను వద్దనుకుని వెళ్ళిన నా కొడుకు నా కోరిక తీర్చాడు. మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదాం భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యహం. లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు చెప్పిన పర్సన్ ని ఇక్కడికి రమ్మన్నాను, వస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఏంటి? మన చేతుల్లో ఏముందక్క, అంతా దేవుడి చేతుల్లో ఉంటుంది. ఇలా కలవాలని రాసుండొచ్చు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీరెవరు, ఏ పని మీద వచ్చారు? నేను హార్ట్ కేర్ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటర్ని. సర్జరీస్ తర్వాత స్పీడ్ రికవరీ కోసం, ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా ఉండటానికి, ప్రికాషనరీగా ఉండటం కోసం కొంతమంది పేషెంట్స్కి యోగా చేయమని రికమెండ్ చేస్తాం. చాలా మంచి సజెషన్. అలా మేము సజెస్ట్ చేయడం వల్లే ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వచ్చారు. మీ ట్రైనింగ్ వల్ల వారు చాలా స్పీడ్గా రికవరీ అవ్వటమే కాకుండా మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మా డాక్టర్స్ బోర్డు మీటింగ్ పెట్టుకుని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, అది మీతో చెప్దామని వచ్చాను. మీ బోర్డు నిర్ణయాలు నాతో చెప్పడం ఎందుకు?
మా హాస్పిటల్లోనే ఒక యోగా బ్లాక్ ఏర్పాటు చేసి మీరు టీచర్గా దాన్ని మెయింటైన్ చేస్తూ మాతో హాస్పిటల్లో పార్ట్ అండ్ పార్ట్ కావచ్చని. మీరు మా ప్రపోజల్కి ఓకే అంటే అగ్రిమెంట్కి రావచ్చని, ప్రాఫిట్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పడానికి వచ్చాను. నేను మీ ప్రపోజల్కి అగ్రిమెంట్కి అంగీకరించలేకపోతున్నాను. అదేంటక్క, స్టూడెంట్స్ పెరుగుతారు, ఆదాయం పెరుగుతుంది కదా. ఆదాయం రావచ్చు, పేరు రావచ్చు, కానీ స్వేచ్ఛ పోతుంది. ఏదైనా నాకు నేనుగా సంపాదించుకుంటేనే తృప్తి, సంతోషం. ఇండివిజువాలిటీ కోల్పోయే ఏ పని నాకు ఇష్టం ఉండదు. మీ డాక్టర్ల కైండ్నెస్కి థ్యాంక్స్ చెప్పండి. వారి ప్రపోజల్స్కి కాదని చెప్పినందుకు సారీ చెప్పండి. అది కాదండి, నన్ను కన్విన్స్ చేయాలని చూడద్దు. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే నేను నిర్ణయానికి వచ్చాను. డెసిషన్లో మరో ఆలోచనకి అవకాశం లేదు. మేడం గారు, మీరు ఇక వెళ్ళచ్చు. నీ ఆత్మాభిమానానికి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు సీత సీతే. రాముడైనా తప్పు చేయొచ్చు, కానీ సీత ఎప్పుడు తప్పు చేయదు. ఐ విల్ ట్రై అగైన్ అండ్ అగైన్. చెప్పు జనని. అది ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. చక్రి, మన పరిచయానికి ఏళ్ళు లెక్కేయడం కన్నా మన స్నేహం, అభిమానం ప్రకృతిని గెలిచిందని అనొచ్చు కదా. అంటే కాలానికి ప్రకృతి మారుతుంది, కానీ ఏ మార్పు లేనిది మన ప్రయాణం. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు జనని. నా దగ్గర మొహమాటం ఎందుకు? ఆ మధ్య నువ్వు ఒకటి రెండు సార్లు నాతో మాట్లాడాలన్నావు కదా, మాట్లాడవా? అంటే తన మనసులోనూ నా మనసులో ఉన్న కోరికే ఉందా? కొన్ని విషయాలు మగవాళ్ళు చెప్పినంత త్వరగా ఆడవాళ్ళు చెప్పలేరు. ఖచ్చితంగా నా థాటే. చెప్పనా? చెప్పు జనని. నా లైఫ్లో పార్ట్ అండ్ పార్ట్గా ఉన్న నిన్ను నా లైఫ్ పార్ట్నర్గా ఆహ్వానించాలనుకుంటున్నాను. మరి నీకు ఇష్టమైన మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి నిలిచిన క్షణాన.